రైతులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ సింగిల్ విండో ఆధ్వర్యంలో మానువాడ కొత్తపేట మల్లాపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిని ప్రారంభించిన సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ తో పాటు సింగిల్ విండో చైర్మన్ దుర్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని వీటిని వినియోగించుకోవాలని తెలిపారు. హమాలీల కొరత గన్ని బ్యాగుల కొరత ఉన్న కారణంగా కొంత ఆలస్యం అవుతుందని రైతులు ఎవరి మాటలు వినవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు కొండయ్య, సర్పంచులు నవిత రామిడి శ్రీనివాస్, ఇల్లందుల శంకరయ్య, ఎంపీటీసీ ఐ రెడ్డి, గీతా జీవన్ రెడ్డి, సంజీవ్ తో పాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు. అందరం వచ్చినాక వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయాలనే ఉన్నాం. ప్రాబ్లం ఎక్కువ అయ్యేదని కాదు. ఒక నిమిషం నేడు మానవాడ సహకార సంఘం పరిధిలోని మూడు గ్రామాలలో ఉన్నటువంటి తాడి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జెడ్పీటీసీ మరియు వైస్ ఎంపీపీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సింగిల్ విండో పార్క్ రైతులకు సాయం చేయడానికి వరకు ముందుకొచ్చి తిరుగుతున్నారు. వారికి మా రైతుల పక్షాన శుభాభినందనలు తెలుపుతున్నాము. మీరు ఇక ముందు ఇంకొక 10-20 రోజులు ఇట్లే పూర్తిగా టైం కేటాయించి మా రైతుల నుంచి వచ్చినటువంటి అన్ని వడ్లను రైస్ మిల్ తీసుకునే విధంగా మీరు సహకరిస్తూ ఉంటే మేము ఆనందంగా మీ వెంబడి ఉండి రేపు జరగబోయేదానికి అన్నిటికీ రైతులందరం మీతోటి సపోర్ట్గా ఉంటాం. ఈరోజు మానవాడ సింగిల్ విండో పరిధిలో మానవాడ, కొత్తపేట, మల్లాపురం గ్రామాల్లో కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీపీ గారికి మరియు సింగిల్కున్నారు. 1-2 రోజులు వెనుక ముందు అయినా కూడా మీరు అందరూ సహకరించి ప్రభుత్వానికి మంచిగా అమ్ముకోవాలని కోరుతున్నాను. ఇక నుండి ఇకనైనా బీజేపీ వాళ్ళు ఈ తప్పుడు ఆరోపణలు మానుకొని మీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క రాష్ట్రంలన్నా కొన్నట్టు చూపించండి. మీరు ఇక్కడ మాట్లాడడం కాదు, కేంద్రంలో మీరు ఉన్నారు, ఎఫ్సిఐ తీసుకున్నారు, ఎఫ్సిఐ మిగతా రాష్ట్రాలలో తీసుకొని అప్పుడు మా దగ్గర మాట్లాడండి. మీరు ఎంత తీసుకుంటున్నారో ఏంటిది అన్నది మీరు అనవసరంగా ఆరోపణలు చేస్తే ఇక్కడ ఊపుకునేది అందుకు ఇవ్వలేరు. రైతులను ఆదుకోవాలంటే మీరు దగ్గరుండి మరి మంచిగా బట్టి పంపండి. మద్దతు ధర ఇవ్వకుంటే మద్దతు ఏమన్నా డబ్బుల కడ కూడా వెనుకకైతే అప్పుడు మాట్లాడండి. మన బోయినపల్లి మండలంలో ఈ రోజు వరకు ఇవాళటి వరకు మొత్తం 23 గ్రామాలకు 23 గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న చరిత్ర ఘనత మన రాజన్న సిరిసిల్ల మన బోయినపల్లి మండలానికే దక్కింది. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ముందండ ఉండి వారు ఏనాడైతే తెలంగాణ రాష్ట్ర పార్టీ పెట్టి రైతుల కొరకు ఏదైతే ఎజెండా ప్రకటించారో దాన్ని సాకారం చేసుకునే దిశగా ఈ రోజు వరకు కూడా రైతు బీమా, రైతు బంధు, తర్వాత రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మన కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాలలోనే పూర్తి చేసి మన మెట్ట ప్రాంతమైన బోయినపల్లికి నీరు అందించడంలో మరి ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ